गत 2.5 సంవత్సరాలుగా మనంతా చూస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి వరులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు పాలన చేపట్టిన అప్పటి నుండి ముందు గత ప్రభుత్వాలు చేసిన పాలనకి గౌరవ ముఖ్యమంత్రి వరులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు పాలన చేపట్టిన తర్వాతకి ఎన్నో మార్పులు ఈ రాష్ట్రంలో ప్రతి సామాజిక వర్గంలో పదవులు ఇవ్వడం కానివ్వండి ప్లస్ ప్రతి ఈ హాస్పిటల్స్ కానివ్వండి విద్య కానివ్వండి సంక్షేమ పథకాలు కానివ్వండి అన్నిటిని సమూలంగా మార్చేసిన పరిస్థితి మనం కళ్ళకు కట్టినట్టు చూస్తూనే ఉన్నాం ఈవెన్ విద్యార్థులు తీసుకుంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తు బాగుండాలని వాళ్ళకి ప్రైవేట్ స్కూల్కి దీటుగా వాళ్ళు చదువుకునే స్కూల్స్ ఉండాలని నాడు నేడు కార్యక్రమం ద్వారా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది అలాగే CBSE సిలబస్ ని ఇంప్లిమెంట్ చేసి రేపు వీళ్ళు భవిష్యత్తులో ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలను అందుకునే రీతిలో వాళ్ళని తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తున్నారు అలాగే హెల్త్ విషయానికి వస్తే ఈ రోజు ఈ రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీని కొత్తగా కట్టిస్తూ అలాగే ఆరోగ్యశ్రీ కిందకి వచ్చేసరికి దాదాపు 2000 వ్యాధులకు సంబంధించిన మినిమం దాట్ల పెట్టి ఏ 1000 రూపాయల బిల్లు దాటినా కూడా ఆరోగ్యశ్రీకి వచ్చే విధంగా చేస్తూ ఈ ప్రజల యొక్క ఆరోగ్యం ప్రభుత్వం బాధ్యతలాగా చూసుకుంటూ ప్రతి విషయంలోనూ తోడు నీడుగా గౌరవ ముఖ్యమంత్రి వరులు ఉన్నారు అలాగే ఆర్టీసీ కార్యక్రమాలు తీసుకొస్తే దాదాపు 50000 మందిని ప్రభుత్వంలో విలీనం చేస్తూ వాళ్ళకి ఉద్యోగ భద్రతని కల్పించడం జరిగింది అలాగే అవాతాతలకి పెన్షన్ ని పెంచుతూ తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రోజు అవాతాతలు సుఖ సంతోషాలతో ఉన్నారు అలాగే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం ని చాలా పటిష్టం చేసి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వరులు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మరోరోజే ఆ పొలాలు మన ఇంటి గుమ్మాన్ని చేరే విధంగా ఒక స్ట్రాంగెస్ట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం తీసుకురావడం వల్ల ప్రజలంతా చాలా సౌకర్యవంతమైన పాలనని అనుభవిస్తా ఉన్నారు ఇలా ప్రతి విషయంలోనూ ప్రజలకు ఏదైతే అవసరమో ప్రజలకు ఏ కోరుకుంటున్నారో అవన్నీ అందించడంలో గౌరవ ముఖ్యమంత్రి వరులు సఫలీకృతం అయ్యారు ఆ పొలాలన్నీ మనం అనుభవిస్తున్నాం కాబట్టి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మన సుదమ్మ గారికి ఓట్లేసి అఖండ మెజారిటీతో గెలిపించి గౌరవ ముఖ్యమంత్రి వరులకి కృతజ్ఞత చూపాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఓట్లు వేసి అఖండమైన మెజారిటీ వస్తుందని భావిస్తున్నాను।